హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ పరిధి చైతన్యపురిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు తాను ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రియుడు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ సమీపం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ప్రియురాలిపై ప్రియుడు ఉన్మాదిగా ప్రవర్తించి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రియురాలి గొంతు కోసి ఆపై ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేష్, హైదరాబాద్ నగరంలోని బడంగ్పేటకు చెందిన మనస్విని ఇద్దరికీ దిల్సుఖ్ నగర్లోని ఓ బ్యాంక్ కోచింగ్ కేంద్రంలో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. గత కొంతకాలంగా మనస్విని వెంకటేష్ ప్రవర్తన నచ్చక దూరంగా ఉంచుతుంది. ఈ క్రమంలో మనస్వినిపై కక్ష పెంచుకున్న వెంకటేష్ తనను హత్య చేయాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం ఓ కత్తిని సైతం ముందస్తుగా సిద్ధం చేసుకున్నాడు. చైతన్యపురిలోని బృందావనం లాడ్జిలో 501 గదిని ఆన్లైన్లో అద్దెకు తీసుకున్నాడు. ఉదయం మనస్వినికి ఫోన్ చేసి తనతో మాట్లాడడానికి కోరడంతో ఆమె మధ్యాహ్నం లాడ్జి వద్దకు వచ్చింది. వారిద్దరూ కలిసి లాడ్జిలో కొంత సమయం ఉన్న తర్వాత ప్రేమ వ్యవహారంలో గొడవ చోటు చేసుకుంది. మాటామాటా పెరిగింది. ఈ పరిస్థితుల్లో మనస్విని ముందు జాగ్రత్తగా తన తండ్రికి వాట్సాప్లో ఘర్షణ విషయం తెలిపి తను ఉన్న ప్రాంతాన్ని షేర్ చేసింది. ఇది గమనించిన వెంకటేష్ మరింత రెచ్చిపోయి తను ముందే తెచ్చుకున్న కత్తితో యువతి గొంతు కోశాడు. మనస్విని ఇచ్చిన సమాచారంతో తల్లిదండ్రులు హుటాహుటిన లాడ్జి వద్దకు చేరుకున్నారు. అప్పటికే రక్తపు మడుగులో పడి ఉన్న మనస్విని కేకలు వేయడంతో గది తలుపులు బద్దలు కొట్టి బాధితురాలిని సమీపంలోని ఓమ్నీ ఆసుపత్రికి తరలించారు. చాలా షాక్లో ఉండే, బ్లడ్ లాస్ ఎక్కువ ఉండే, ఇమీడియట్గా నెక్స్ట్ ఎక్స్ప్లోరేషన్ చేసేసి ఇక్కడ సెట్ చేసేసుకొని ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అండర్ ద టీమ్ ఆఫ్ జనరల్ సర్జన్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్, ప్లాస్టిక్ సర్జన్, అనస్థెటిస్ట్ టీమ్ తోటి ఎక్స్ప్లోరేషన్ చేసేసి ఇక్కడున్న వీన్స్ అవన్నీ కట్ చేసినవన్నీ మొత్తం ఫ్యూచరింగ్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఆమె అడ్డం పెట్టుకోవడం వల్ల ఈ రెండు హ్యాండ్స్ కూడా తెగిపోవడం, కాపాడుకోవడం వల్ల ఈ రెండు హ్యాండ్స్ కూడా తెగబడడం ఇవ్వండి. సో ఇక్కడ కూడా ఒక చిన్న ఫ్రాక్చర్ ఉంది, దాని కూడా ఆర్థోపెడిక్ సర్జన్ కూడా సర్జరీ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 4 to 4.5 hours వరకు సర్జరీ నడిచింది. ఇప్పుడు పేషెంట్ ప్రస్తుతానికి వెంటిలేటర్ మీద ఉంది, ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఒక 24 to 48 hours అయిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది, నెక్స్ట్ దాని సబ్స్క్రిప్షన్స్ ఎట్లుంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మనస్విని చంపి తప్పించుకుందామనుకున్న వెంకటేష్ ప్రణాళిక తల్లిదండ్రులు రావడంతో బెడిసికొట్టింది. తాను స్నానాల గదిలో ఉండి లోపల గడియ పెట్టుకోవడాన్ని గమనించిన సిబ్బంది అతన్ని పట్టుకునేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో అతను తన వెంట ఉన్న కత్తితో చేతిపై కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిబ్బంది వెంకటేష్ను బయటకు తీసుకువచ్చి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రియుడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నా యువతి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హోటల్లోని సీసీ కెమెరా దృశ్యాలను సేకరించారు.